మత సామరస్యం సహోదర భావంతో పండుగలు జరుపుకోవాలని సూచించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. సిరిసిల్ల పట్టణ పరిధిలో గణేష్ మండపాల నిర్వాహకులతో ఈరోజు జిల్లా ఎస్పీ అవగాహన సదస్సు నిర్వహించారు. మండపం యొక్క నిర్వహణకు కావలసిన అనుమతులు తదితర అంశాలపై నిర్వాహకులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో డిఎస్పీ ఉదయరెడ్డి, సిఐ ఉపేందర్, ఎస్ఐలు ప్రేమానందం, రాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఫెస్టివల్ జరుపుకోవాలి అదే మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కూడా ఇద్దరు 28 వస్తుంది. సో మనం కొంచెం జాగ్రత్త ఉండాలి, మనం కేర్ఫుల్గా చేయాలి. దీనిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మీరందరూ ఆర్గనైజర్స్, ఎస్ఎస్ఎల్ టౌన్లో ఇప్పటి వరకు నాకు తెలిసేది ఏంటి అంటే మీరు ఏ రోజు విసర్జన చేస్తారు మీకు కూడా తెలియదు. అట్లా జరుగుతుంది. ఈ రోజు లేదా కంప్లీట్ అయితే ఇక్కడ పెట్టుకుంటారు, ఈసారి అట్లా తెలియదు. ఆయన సీరియస్గా వార్నింగ్ తీసుకోండి. ఏం ఇంకా ఏం తీసుకోవాలి, నేను ఆర్గనైజర్కి రెస్పాన్సిబుల్ పెట్టాను. మళ్ళీ మీ పైన అట్లా చేస్తే అట్లా సమాచారం అయితే మీ పైన కాంప్యూటర్ రౌడీ మీకు మన అవుతుంది. ఇది ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ లాగా తీసుకోవాలి, అదే ఒకటి. నెక్స్ట్ మళ్ళీ మనం విసర్జన టైంలో ఇంకొక మీటింగ్ పెడతాం. అప్పుడు అన్ని పాయింట్స్ మీకు విసర్జనలో ఏం చేయాలి, ఆ రూట్ ఏముంటుంది, మీరు ఏ రూట్ ఫాలో చేయాలి, ఒకసారి లేపిన తర్వాత ఎక్కడ పోవాలి, ఏ గల్లీలో పోవాలి, ఏ గల్లీ నుండి బయట రావాలి, రెండు అదే మళ్ళీ అక్కడక్కడ పరిసార్ తిరగాలి, నేను లాస్ట్లో పోతాను, నేను ఫస్ట్ పోతాను, అదే అదే జరగదు. అది మళ్ళీ ఒక మీటింగ్ పెడతాము, దానికి విసర్జన మీటింగ్. సో ఇప్పుడు యాజ్ అన్ ఆర్గనైజర్ మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఫస్ట్ బాధ్యత ఏంటి అంటే మీ పండాలు ఎక్కడైనా పెట్టుకున్నాను. ఇప్పుడు అందరూ డిసైడ్ చేశారు, అందరు కొత్త వాళ్ళు ఎవరు లేదు కదా, కొత్త వాళ్ళకి మనం పర్మిషన్ ఇవ్వము. ఎలా పాత ఇప్పటివరకు చేశారు మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. దాంట్లో కూడా మీకు ఒక ఆన్లైన్ ఒక లింక్ ఇస్తాం, మేబీ 1-2 డేస్లో లింక్ వస్తుంది. ఆ లింక్లో మీరు రిజిస్టర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పండా మీ గణేష్ గాడ్ అక్కడ దాంట్లో రిజిస్టర్ చేయాలి. మీరు ఈ లొకేషన్లో పెట్టున్నారు, ఈ ఆర్గనైజర్ ఎవరు, ఆ హైట్ ఎంత ఉంది, మీరు విసర్జన రిలేటెడ్ చేస్తారు, ఆ అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి. దాని తర్వాత ఆ పండాలు మీరు ఎక్కడైనా పెట్టుకున్నారు దానికి రోడ్ ఏం బ్లాక్ కాదో అది చూసుకోవాలి. ఆ అంబులెన్స్ ఆ రోడ్ నుంచి పోవచ్చు, అంత రోడ్ ఓపెన్ ఉండాలి. ఏమైనా పక్కన రోడ్ పక్కన పెట్టి పెట్టాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఎక్కడైనా మీరు పండాలు పెట్టుకున్నారు, ఆ పండాలు స్ట్రాంగ్గా ఉండాలి, ఆ పండాలు వీక్ లాగా ఉండవు. ఆ పంట చాలా టైం ఆ పంటలకి ఫైర్ ఇన్సిడెంట్స్ అయినాయి. సో ఆ ఫైర్ ప్రూఫ్ ఉండాలి. ఫైర్ ప్రూఫ్ అంటే మీకు అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అక్కడ ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఎలక్ట్రిక్ వైర్ కనెక్షన్. మీరు అది వైర్ కనెక్షన్ తీసుకోవాలి, మళ్ళీ అది పెట్టి తీసుకోవాలి. దానిపైన మీ ఆపరేటర్ మీ వర్క్ వస్తుంది. నేను చెప్తున్నాను, నేను ఆపరేటర్ పైన కేసు నమోదు చేస్తాను. ఒకసారి కేసు నమోదు అయితే మీకు ఇవ్వాలి. ఇప్పుడు అందువల్ల మనం ముందు మీటింగ్ పెట్టాము. ఇప్పుడు కూడా 8 డేస్ ఉన్నాయి, 7-8 డేస్ ఉన్నాయండి. ఏమేమి ఇప్పటివరకు చేయలేదు స్టార్ట్ చేయండి. ఆ గట్టిగా ఉండాలి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాలి, సీసీటీవీ ఉండాలి, ఒక బుక్ ఉండాలి. ఎవరు నైట్ డ్యూటీ, నైట్ ఇన్ఛార్జ్ మీ వాళ్ళు నైట్ ఎవరు ఉంటారు అక్కడ దానికి. మళ్ళీ నైట్ అందరు ఇంటి పడుకొని పోతే మళ్ళీ మార్నింగ్ వస్తారు, ఇక్కడ ఏమైనా ఫైర్ ఇన్సిడెంట్ అయింది, లేదా ఏమైనా దొంగతనం అయింది, మొత్తం గలాట తీస్తారు. నేను అదే అలవా చేయను. సో ప్రతి పండగకి నైట్ ఎవరైనా ఇన్ఛార్జ్ ఉండాలి, ఆ నైట్ దగ్గర బుక్ ఉండాలి. నెక్స్ట్ ఆ వెనుక భర్త ఆడటం కొంతమందికి అలవాటు ఉంటుంది, అది చేయాలి అంటే మొత్తం అలౌడ్ లేదు అక్కడ, మళ్ళీ కేసు అవుతుంది. అది కూడా ఆర్గనైజర్ ఎవరైనా ఆడుతున్నారు వాళ్ళ పైన కూడా అవుతుంది, ఆర్గనైజర్స్ పైన కూడా అవుతుంది. నెక్స్ట్ కొంతమంది అక్కడ ఉంటుంది ఎల్కోహాల్ తాగుతారు, ఆ కొంతమంది అట్లా అలవాటు ఉంటుంది. ఆ ఎల్కోహాల్ ఆ తాగిన వాళ్ళ పైన ప్లస్ మీ ఆర్గనైజర్స్ పైన ఎవరైనా ఆర్గనైజర్ ఉండొచ్చు, నేను కేసు రిజిస్టర్ చేస్తాను. సో ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ మనం ఫెస్టివల్ అలా తీసుకోపోవాలి. మనం అది రౌడీజం చేసి లేకపోతే నేను పెద్ద గణేష్ తీసుకొచ్చాను, నేను పెద్ద పాట పెట్టాము, లేకపోతే నేను ఈ పార్టీకి సంబంధించి పాట పెట్టాము, ఎవరైనా చేస్తే నేను చెప్తున్నాను. ఇది ఇక్కడ నాకు డిసిప్లిన్గా కొంచెం గణేష్ ఫెస్టివల్ పోవాలి. నేను కూడా వస్తాను, గణేష్ దగ్గర వస్తాను, పూజ చేస్తాను, నా పోలీస్ ఫోర్స్ వస్తుంది, మనం బందోబస్తు పెట్టాము, అది కూడా గణేష్ ఫెస్టివల్ కోసం పెట్టాము. సో అదే డిసిప్లిన్గా గణేష్ ఫెస్టివల్ మనం చేసుకోవాలి, జరగాలి నేను కోరుకుంటున్నాను. దానికి మీ అందరు ఆర్గనైజర్ బాధ్యత తీసుకొని చేయాలి. సో మళ్ళీ మనం ఒక పని చేస్తాము,
ఇప్పుడు జస్ట్ మీకు ఒక మీటింగ్ పెట్టాను, మళ్ళీ ఒక మీటింగ్ పెడతాం, దాంట్లో మనం మున్సిపాలిటీలో పిలుస్తాం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పిలుస్తాం, మీరు ఎక్కడైనా పెట్టుకున్నారు, మీకు కూడా ఏమైనా ఇష్యూస్ ఉండవచ్చు. సార్ నేను ఇక్కడ గణేష్ పెడుతున్నాను, నాకు ఈ ఇష్యూ ఇక్కడ పవర్ లేదు, లేకపోతే ఇక్కడ రోడ్ మంచిగా లేదు, గుంటలు గుంటలు ఉన్నాయి, వాళ్ళకి కూడా పిలుస్తాం, పిలిచి వాళ్ళకి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటాయి మళ్ళీ 2-3 డేస్ మీరు తీసుకోండి, 2-3 డేస్ తర్వాత వాళ్ళు కూడా తీసుకొని వస్తాం. అక్కడ వరకు మీరు ఎక్కడ పండాలు పెట్టుకున్నారు, మీకు ఏమేమి గవర్నమెంట్ నుండి డిపార్ట్మెంట్స్ నుండి ఏమేమి హెల్ప్ కావాలంటే మీరు పాయింట్ నోట్ చేసుకోండి. సార్ నాకు ఇదే పాయింట్ కావాలి, ఇదే ఇష్యూ ఉంది, ఈ దారి లేదు, లేకపోతే దారి కూర్చొని మనం ఇంత మిగిలేదు, ఇది పక్కన పెడుతున్నాము. నెక్స్ట్ డీజే అసలు అలౌడ్ లేదు, అది అందరు గుర్తు పెట్టుకోండి. డీజే వాళ్ళకి మనం మైండ్ అవర్ చేస్తాము, వాళ్ళకి 2 లక్షలు ఫైన్ వస్తుంది. కావాలంటే నేను ఆర్గనైజర్స్కి కూడా మైండ్ అవర్ చేస్తాను, మైండ్ అవర్ చేస్తే 2 లక్షలు ఫైన్ వస్తుంది. మళ్ళీ దాని తర్వాత మీరు పెడితే కేసు వస్తుంది. ఇప్పుడు నా దగ్గర చాలా మంది వస్తారు, సార్ నేను 15 సంవత్సరాల క్రితం నేను ఒక ఇసుక ట్రాక్టర్ నడిపించాను, కేసు అయింది సార్, నాకు పాస్పోర్ట్ దొరకట్లేదు, నేను క్లియరెన్స్ ఇవ్వాలి, అన్యాస ఏదో పాసిబుల్ లేదు. ఇప్పుడు మనం యూత్తో హంగామా చేసి ఏమైనా చేస్తాం, తర్వాత కేసు వస్తుంది, 15 సంవత్సరం తర్వాత ఇష్యూ తెలుసుకోండి. సో ఏమైనా రూల్స్ ప్రకారం మనం మంచిగా గణేష్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాం, అందరు కలిపి మంచిగా గణేష్ ఫెస్టివల్ మంచిగా సెలబ్రేట్ చేస్తాం. ఏమేమి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఆల్కహాల్ డీజే అసలు అలౌడ్ లేదు. ఏమైనా పెట్టాలంటే మీరు ఒక 2 స్పీకర్స్ పెట్టుకోండి, యాంప్లిఫైర్ అసలు అలౌడ్ లేదు. మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ రిసల్టెడ్ టైంలో ఒక మీటింగ్ పెట్టాం, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే అప్పుడు తీసుకోండి. ఇప్పుడు ఎవరైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే నేను చెప్పేది క్లియర్ లేదు, లేకపోతే ఇప్పటివరకు